నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఆరు వారాలను ఇప్పుడు పూర్తి చేసుకుంది సినిమా డిజిటల్ ప్రీమియర్ ఇంకా అవ్వకపోవడం వలన సినిమా లాంగ్ టన్ కలెక్షన్స్ ఇంకా వస్తూ ఉన్నాయని చెప్పాలి సినిమా బాక్సాఫీస్ దగ్గర నలభై రెండవ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ను ఎదుర్కొన్నా కానీ ఉన్నంతలో మరోసారి నాలుగు లక్షల దాకా షేర్ని సొంతం చేసుకుంది సినిమా ఆరవ వారంలో ఆల్మోస్ట్ స్లో డౌన్ అవుతుంది అనుకున్న లిమిటెడ్ కలెక్షన్స్తో ఇప్పటికీ షేర్స్ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు ఏడవ వారంలో ఎంటర్ అవ్వగా ఈ వారం కూడా కలెక్షన్స్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది ఇక సినిమా ఆరు వారాల టోటల్ కలెక్షన్స్ గమనిస్తే ఏపీ తెలంగాణ అరవై రెండు పాయింట్ ఐదు కోట్లు నూట మూడు పాయింట్ పదకొండు కోట్ల గ్రాస్ కర్ణాటక ఐదు పాయింట్ ఐదు కోట్లు ఓవర్సీస్ ఐదు పాయింట్ డెబ్బై కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ డెబ్బై రెండు పాయింట్ ఎనభై కోట్ల షేర్ నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ యాభై మూడు కోట్ల బిజినెస్ మీద యాభై నాలుగు కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా ఆరవ వారాలను పూర్తి చేసుకొని పద్దెనిమిది పాయింట్ ఎనభై కోట్ల ప్రాఫిట్ని సొంతం చేసుకుని బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఇప్పుడు ఏడవ వారంలో కూడా బాలయ్య బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు నలభై నాలుగవ రోజు యాభై లక్షల షేర్స్ వరకు రాబట్టింది నలభై నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై ఐదు కోట్ల షేర్ నూట నాలుగు కోట్ల గ్రాస్ని రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు కోట్ల షేర్ నూట ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ని రాబట్టింది భోగి పండుగ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి షేర్ కలెక్షన్స్ని రాబట్టింది అఖండ సినిమా నలభై ఐదవ రోజు కూడా సంక్రాంతి పండుగ కావడంతో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కోట్ల షేర్ నూట ముప్పై కోట్ల గ్రాస్ని రాబట్టింది సంక్రాంతి పండుగ పూర్తి అయ్యేసరికి బాలయ్య బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్క మారిపోవడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి